ప్రియమైన సహోదరి సహోదరులకు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. ఈ దినమున మనము మోసెస్ క్లార్క్ వైట్ అను మరి ఒక మిషనరీని గురించి క్లుప్తముగా పరిచయం చేసుకుందాం. వివరాలలోనికి వెళదామా? మరి మోసెస్ క్లార్క్ వైట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒనీడా కౌంటీ ప్రాంతంలో 1819 సంవత్సరము జూలై మాసము 24వ తేదీన జన్మించారు. ఆయన అమెరికన్ మెథడిస్ట్ సంఘము తరపున చైనాకు వెళ్లి సేవ చేసిన ఒక మార్గదర్శక వైద్య మిషనరీ. రెవరెండ్ స్టీఫెన్ ఆలిన్ చేసిన ఒక ప్రసంగము ద్వారా ప్రభావితులై తన జీవితమును మిషనరీ సేవకై సమర్పించుకునవలనని నిర్ణయించుకున్నారు వైట్. 1845 సంవత్సరములో పట్టభద్రులైన తరువాత అతను యేల్ అనే ప్రాంతములో 2 సంవత్సరముల పాటు వైద్యశాస్త్రమును మరియు రెవరెండ్ ఆలిన్ యొక్క మార్గదర్శకత్వములో తత్వశాస్త్రమును అభ్యసించారు. ఆ సమయంలో అతను యేల్కు ప్రక్కన ఉన్న మిల్ఫోర్డ్ పట్టణములో దేవుని వాక్యమును బోధించారు కూడా. 1847 సంవత్సరము మార్చి మాసము 13వ తేదీన జేన్ను వివాహం చేసుకున్నారు వైట్. జేన్ కూడా మిషనరీ సేవకొరకైన పిలుపును కలిగి ఉన్నవారు. వారిరువురు కలిసి 1847 సంవత్సరము ఏప్రిల్ మాసము 15వ తేదీన చైనాకు పయనమయ్యారు. 5 నెలల పాటు సాగిన కష్టతరమైన సముద్రయానం తరువాత 1847 సంవత్సరము సెప్టెంబర్ మాసము 7వ తేదీన చైనాలోని హూచౌ ప్రాంతమునకు చేరుకున్నారు ఆ మిషనరీ దంపతులు. అక్కడ మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో ప్రబలంగా ఉన్న నల్లమందు వ్యసనాన్ని చూచి వైట్ ఆశ్చర్యపోయారు. పెరిగిపోతున్న పేదరికం, నేరాలు మరియు అనారోగ్యముతో ఆ భూభాగం ఎంతో దుస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల మధ్య అక్కడ సువార్తను విస్తరింపచేయడం ప్రారంభించారు వైట్. తన వైద్య పరిజ్ఞానమును ఉపయోగించి అతను నల్లమందు ప్రజల ఆరోగ్యముపై చూపిన విష ప్రభావాలకు చికిత్స చేయడం ప్రారంభించారు. మాదక ద్రవ్యాల యొక్క బానిసత్వము నుండి ప్రజల దృష్టిని మరల్చవలనని అతను ఒక చిన్న పాఠశాలను స్థాపించి ప్రజలకు విద్యను అందించడం మొదలుపెట్టారు. అదే సమయంలో స్థానికముగా మాట్లాడే పూ చౌ భాషా మాండలికమును కూడా నేర్చుకొనిన అతను కొన్ని స్తుతి కీర్తనలను ఆ భాషలోనికి అనువదించారు. అంతేకాకుండా మత్తయి సువార్తను కూడా అతను స్థానిక మాండలికములోనికి అనువదించారు. క్రమముగా అక్కడ సమాజంలో మార్పు వచ్చినప్పటికీ క్రైస్తవ్యమును మారిన వారైతే ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ ఫలితాలతో నిరాశ చెందక తాను ఏ పని చేయుటకైతే పిలువబడ్డారో దాన్ని కొనసాగించారు వైట్. పైగా అతని పరిచర్యకు వ్యతిరేకత కూడా ఎదురయ్యింది. ఒకసారి కొంతమంది గుంపుగా వచ్చి అతనిని తీవ్రముగా కొట్టారు. ప్రజలలో విదేశీయత పట్ల నెలకొనియున్న వ్యతిరేక భావము కారణముగా అతను తాను కొనుగోలు చేసే భూములలో కూడా క్రైస్తవ ఆలయాలు నిర్మించుటకు అనుమతించబడలేదు. చైనాకు వచ్చిన 3 ఏళ్లకే అతను తన భార్యను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ అతను 7 సంవత్సరముల పాటు హూచౌలో సేవను కొనసాగించారు. అయితే తన అనారోగ్యము కారణముగా వైట్ న్యూయార్క్కు తిరిగి వెళ్లవలసి వచ్చింది. కానీ అతని కృషి వ్యర్థము కాలేదు. అతని అడుగుజాడలను అనుసరించి మరికొందరు హూచౌకు తమ మార్గమును మళ్లించిన వారై అక్కడ అతను వేసిన పునాదులపై దేవుని రాజ్యమును నిర్మించారు. న్యూయార్క్లో అతను తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును పునఃప్రారంభించారు మరియు అదే సమయంలో మెథడిస్ట్ సంఘములో ఒక మతాధికారిగా కూడా పనిచేశారు. అలుపెరగని ఈ దైవజనుడు 1900 సంవత్సరము అక్టోబరు మాసము 24వ తేదీన తన చిరాగృహమునకు పిలువబడ్డారు.
ప్రియమైన వారలారా, మాదక ద్రవ్యాలకు మరియు మద్యానికి బానిసలైన వారి రక్షణ కొరకు మీరు ఏమి చేస్తున్నారు? ప్రభువా, ఫలితాలను బట్టి నిరాశ చెందక మీరు నాకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉండుటకు నాకు సహాయము చేయము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.